నమస్తే ప్రజలారా ఈ వీడియోలో వైజాగ్ వచ్చాక చూడవలసిన కొన్ని ఫేమస్ ప్లేసెస్ అండ్ నేను ఒక రోజులో ఏ ఫేమస్ ప్లేసెస్ చూసాను మేము వైజాగ్ వచ్చాక ఎక్కడ ఉన్నాం అండ్ వచ్చి ఎంత అయింది ఏ ఏ ప్లేసెస్ తిరగమని ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్ నేను మా ఫ్రెండ్స్ కలిపి వైజాగ్ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ లంబసింగి అరకు చూసేసుకుని వైజాగ్ అయితే రీచ్ అయిపోయామనమాట వైజాగ్ లో వచ్చాక మేము రూమ్స్ కోసం అయితే కాసేపు వెతికామ్ గైస్ మా ఫ్రెండ్ గడు అయితే ఒక తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట ఇక్కడైతే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఆర్కే పిచ్ దగ్గర అయితే తీసుకున్నారు రూమ్స్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మార్నింగ్ అయితే బాగుంటుంది కదా చూపించడానికి మార్నింగ్ అయితే చూపిస్తాను మా రూమ్స్ వీడే ట్రావెల్ చేయా సో మాకు దొరికిన రూమ్స్ లో నీట్ గా రెస్ట్ తీసుకుని కాసేపు ఆర్కే బీచ్ అయితే స్టార్ట్ అయిపోయి బీచ్ దగ్గరలోనే తీసుకున్న రూమ్స్ వాటర్ టూ లెవెన్ అయింది అనమాట ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో చెట్లు మధ్యలో లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది మంచిగా ట్వెల్వ్ దాటేసింది ఈ లోపు పోలీస్ వచ్చి ఇక్కడ నుంచి వికెట్ చేసామన్నారు అందరూ వెళ్ళిపోయారు అండ్ మేమే ఉన్నాం కదా సో మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా రూమ్ కైతే వెళ్ళిపోతాం బ్యాక్ షాప్స్ కూడా అన్ని ఇంకా క్లోజ్ చేసేసారు ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ మన ఆర్కే బీచ్ రోడ్ లో బీచ్ దగ్గరికి వెళ్ళి మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసి అండ్ నెక్స్ట్ వైజాగ్ లో ఉన్న ఫేమస్ ప్లేస్ చూద్దాం మా రూమ్ అయితే ఎలా ఉందన్నమాట మార్నింగ్ చూపిస్తా అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి త్రీ మెంబర్స్ అన్నమాట రూమ్ ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కొంతమంది వేరే రూమ్స్ లో కూడా ఉన్నారు అండ్ అయితే వచ్చేసాం చాలా మంది సర్దేసుకున్నారు లగేజ్ కూడా సో వెకేట్ చేసేయడానికి రూమ్స్ అయితే ఆంధ్రా టూరిస్ట్ పోలీస్ ఆర్కే బీచ్ సో నేను నైట్ చూసాం కదా ఆర్కే బీచ్ వ్యూ ఎలా ఉందో ఈ రోజు మార్నింగ్ వ్యూ కూడా చూసేద్దాం మార్నింగ్ వ్యూ అయితే ఎలా ఉందన్నమాట నేను నైట్ మేము ఆర్కే బీచ్ చూసుకుని వెళ్ళి పడుకునేసరికి చాలా టైం అయిపోయింది అందుకే మేము లేట్ గా లేచాం అనమాట ఇంచుమించుగా టెన్ థర్టీ టు లెవెన్ అయిపోయింది సో ఆర్కే బీచ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అలా తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు మాకు ఇక్కడ ఒక బండిలా కనపడింది అక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాం ఇక్కడ మేము ఈ బండి దగ్గర పూరి అండ్ దోసా తీసుకున్నాం ఒక్కొక్క ప్లేట్ థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు టిఫిన్ తినేసాక నెక్స్ట్ మేము బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం వెళ్లే దారిలో సబ్మెరీన్ మ్యూజియం అయితే మేము చూడలేదు కానీ మీరైతే మిస్ అవ్వద్దు ఎంట్రీ ఫీజ్ సెవెంటీ రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారనుకుంటా మేమైతే ఇప్పుడు ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వెళ్తున్నాం నెక్స్ట్ ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే రీచ్ అయిపోయాం మా వాళ్ళైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం ఇక్కడైతే చూడండి ఒక బోర్డ్ అయితే డిస్ప్లే చేశారు మండే హాలిడే అని చెప్పేసి మండే అయితే హాలిడే అనమాట అండ్ సైకిల్ కి కెమెరాకి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది సో మా వాళ్ళైతే టికెట్ తీసుకున్నారు సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అడల్ట్ కి చైల్డ్ కి అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అనుకుంటా లోపలికి అయితే వచ్చేసాం వచ్చిన వెంటనే ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి జూ పార్క్ తిరగాలంటే కొద్ది ఎక్కువ టైమే పట్టుద్ది నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మాట్లాడుకోవచ్చు అది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి అండ్ మనకి ఇక్కడ బైసైకిల్స్ కూడా ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ అయితే పే చేసి నెక్స్ట్ మనం హవర్లీ బేస్ అయితే పే చేయాలన్నమాట వన్ హవర్కి కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు జూ పార్క్ లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం దీని గురించి ఫుల్ డీటెయిల్ ఒక వీడియో అయితే చేసా జూ పార్క్ చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం అనమాట లంచ్ టైం అయింది కదా లంచ్ చేసి నెక్స్ట్ మేము రుచికొండ బీచ్ కైతే స్టార్ట్ అయిపోయాం బస్ మీద రుచికొండ బీచ్ కైతే రీచ్ అయిపోయాం సో ఇదే మన రుషికొండ బీచ్ లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రుషికొండ బీచ్ ఎలా ఉంది సో మనం ఋషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాం ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదే మన రుషికొండ బీచ్ జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఈవినింగ్ టైం కదా చాలా ఎక్కువ ఉన్నారు అండ్ గుర్రం కూడా ఉంది ఇక్కడ కావాలంటే మనం ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు చాలా మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు ఈ చుట్టుపక్కల మనం బీచ్ లో కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు గ్రూప్ ఫొటోస్ కానీ నార్మల్ ఫొటోస్ కానీ ఎలాగైనా తీసుకోవచ్చు సన్సెట్ అవుతున్నట్టు ఉంది చూడండి ఎంత బాగుందో బీచ్ అంతా మంచి ప్లెజెంట్ గా వ్యూ అయితే అదిరిపోయింది చూడండి నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నారు మా వాడు చూడండి ఫొటోస్ ఎలా వచ్చినాయి చెప్పేసి చూస్తున్నాడు అన్నయ్య దగ్గర నేను కూడా తీయించుకుంటాను చాలా బాగా వచ్చినాయి అంటున్నాడు మరి చూద్దాం మేము బీచ్ లో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం సో పిక్స్ అయితే ఒక అన్నయ్య బాగా ఆయనకి అయితే రావు బట్ టాలెంట్ అయితే చాలా ఉంది సో మీకు వీడియోలో చూపిస్తా ఇటువైపు వచ్చినప్పుడు మీరు ఫోటోలు తిరగాలనుకుంటే అన్న దగ్గర ట్రై చేయొచ్చు సో సో అన్నయ్య అయితే చాలా అంటే చాలా బాగా తీస్తున్నారు అనమాట ఫొటోస్ అవి సో మీరు చూడొచ్చు సో అలా తీసారో చూడండి గ్రూప్ ఫోటో వైజాగ్ వచ్చినప్పుడు రుచికొండ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు సో అది సో మనకు ఒక ఫోటో తీశారు అది నేను వీడియోలో అయితే చూపిస్తాను సో మన ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక స్టిల్ ఒక ఫోటో తీయించుకున్నాను నెక్స్ట్ హైలైట్ అయితే వచ్చినప్పుడు ఈ దగ్గర రండి కెమెరా అయితే చాలా బాగా తీస్తాడు సో మంచి టాలెంట్ ఉందనమాట అన్న దగ్గర మేమైతే ఫుల్ సాటిఫై అయ్యాం ఈ ప్లేస్ చూడండి మంచిగా ఏదైనా ఇక్కడ కదా ఋషికొండ బీచ్ చూసుకునే సరికి నైట్ అయిపోయింది నైట్ కైలాశిరికి వచ్చాం ఋషికొండ బీచ్ లో కి ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పలేదు కదా పర్ ఫోటో థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆయన సాఫ్ట్ కాపీ మనం కావాలంటే టాయ్ ట్రైన్ మీద కూడా వెళ్ళొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి మేమైతే వెళ్ళట్లేదు అండ్ రోప్ వే కూడా ఉంటది స్టార్టింగ్ లో మనం కింద నుంచి పైకి వస్తాం కదా అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఎంత ఛార్జ్ చేస్తారు సో కైలాశగిరికి అయితే వచ్చేసాం కైలాశగిరి గిరి గురించి చెప్పనవసరం లేదు చాలా మందికి తెలిసిందే వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ వైజాగ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో కైలాసగిరి నుండి వైజాగ్ మొత్తం కనపడుతుంది మనకి హలో గైస్ మన వైజాగ్ టూర్ లో భాగంగా కైలాసగిరి చూసేసుకుని సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాం అనమాట ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ షాపింగ్ మాల్ ఇది వైజాగ్ లో లేట్ చేయకుండా మాల్ లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం సిఎంఆర్ మాల్ అయితే వచ్చేసాం లోపల ఎలా ఉంది మొత్తం పైన చూస్తున్నారు కదా పెజ్జా హట్ అండ్ బర్గర్ కింగ్ అయితే ఉన్నట్టుంది పైన మొత్తం ఫుడ్ మా వాళ్ళైతే కొంతమంది పైకి అయితే వెళ్ళిపోయారు నేను మా బ్యాచ్ అయితే కింద ఉండిపోయాం అనమాట మా వాడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు నేను ఆల్రెడీ ఇది టేస్ట్ చేశాను చాలా సార్లు టేస్ట్ అయితే బాగుంటుంది జలుబుగా ఉండడం వల్ల నేనైతే తీసుకోలేదు ఐస్ క్రీమ్ మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు టేస్ట్ అయితే బాగుందని చెప్పారు మేమైతే ఇక్కడ గేమ్ జోన్ అయితే వచ్చేసాం ఇక్కడ మొత్తం గేమ్స్ ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తం ఎన్ని గేమ్స్ కావాలంటే ఉంటాయి చిన్నపిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి మా వాళ్ళు ఆడుతున్నారు చూడండి మా వాళ్ళు కొంతమంది అయితే అన్న ఏదో మావాడు చూడండి దొరికింది అయితే చేశారు పర్ పర్సన్ కి టూ పర్సన్ కి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు అనమాట ఆ కార్ గేమ్ అయిపోయిన తర్వాత క్రికెట్ దగ్గరికి అయితే వచ్చాడు అనమాట ఒక ఓవర్ అయితే వేస్తారు ఆటోమేటిక్ గా వస్తాయి బాల్స్ అయితే మనకి ఇక్కడ రూల్స్ అయితే నాకు ఏమీ అర్థం కావట్లేదు స్ట్రైట్ అయితే ఫోర్ గాని ఇక్కడ త్రీ రన్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ ఓవర్ ఆడినందుకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలన్నమాట సో నెక్స్ట్ అయితే విఆర్ గేమింగ్ అయితే వచ్చాడు ఇది నాకు తెలిసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారనుకుంటా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా బయటకి అయితే వచ్చేసాం బయట నుంచి వ్యూ అయితే నెక్స్ట్ మేము ఫుడ్ స్ట్రీట్ కి స్టార్ట్ అయిపోయాం సిఎంఆర్ మాల్ నుండి కొద్ది పక్కకి వెళ్తే మనకి ఒక మెయిన్ రోడ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ఆటోస్ ఉంటే ఆటోస్ మాట్లాడుకుని మనం ఫుడ్ స్ట్రీట్ కి అయితే వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అంతా చార్జ్ చేస్తారు ఫుడ్ స్ట్రీట్ అయితే వచ్చేసాం ఇక్కడైతే రకరకాల ఫుడ్ టేస్ట్ చేద్దాం అని మేము అయితే ఫిక్స్ అయ్యాం ఫస్ట్ అయితే మా వాడు కోలా దగ్గరికి తీసుకొచ్చాడు కోలా తిని చాలా రోజులైంది కోలా ట్రై చేద్దామని చెప్పేసి సో కాల్ అయితే ఆర్డర్ చేశాడు అది పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటా సో ఎల్లో కలర్ లో ఉంది మా టేస్ట్ చేశాడు ఎలా ఉందా అని అడిగితే బాగుంది అని చెప్పాడు స్ట్రీట్ లో ఇంకేమేం ఫుడ్స్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఈ పెజ్జా దోశ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ ఆగం అనమాట వైజాగ్ ఫుడ్ స్ట్రీట్ లో పెద్దా దోశ అయితే చాలా ఫేమస్ సో అందుకే పిజ్జా దోశ అయితే ఆర్డర్ చేసాం ఒకటి సో పిజ్జా దోశ మేకింగ్ చూసారు కదా ఎలా ఉందో సో పిజ్జా దోశ అయితే నీట్ గా చేస్తున్నారు పక్కనే ఇంకొక దోశ కూడా వేసేస్తున్నారు సేమ్ పిజ్జా లాగా ఉంది కటింగ్ చూడండి ఫోర్ పీసెస్ కింద కట్ చేశారు సో మా ఫ్రెండ్స్ మేము జాగ్రత్తగా టేస్ట్ అయితే చేస్తాను నేను ఒక్కడైతే తినలేను ఈ పిజ్జా దోశ చీజ్ కూడా చూడండి బాగా కరిగిపోయింది వేడికి పైన అయితే స్వీట్ కార్న్ వేశారు టాపింగ్స్ కింద సో నీట్గా టేస్ట్ చేసేయడమే ఒక అరిటాకలు అయితే పెడుతున్నారు మంచి అథెంటిక్గా అనమాట ఒక పీస్ అయితే తీసుకుని సేమ్ ఎగ్జాక్ట్ పిజ్జా లాగే ఉంది మరి టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే చేసా లోపల ఉన్న చీజ్ ఫ్లేవర్ అండ్ స్వీట్ కార్న్తో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చట్నీలో కూడా ఉంచుకుని టేస్ట్ అయితే చేశాను నాకు పిజ్జా దోశ ఒకటి వన్ ట్వంటీ రూపీస్ చేశారు టేస్ట్ విషయానికి వస్తే బాగుంది నెక్స్ట్ మేము షార్మా దగ్గరికి అయితే వచ్చాం షార్మా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక షార్మా అయితే చెప్పాం పెరి పెరీ చికెన్ షార్మా చెప్పాం అనమాట టేస్ట్ అయితే చేసా టేస్ట్ విషయానికి వస్తే నాకు అంత నచ్చలేదు మా ఫ్రెండ్స్కి కూడా అంత నచ్చలేదు నేర్చుకుంటే వెళ్ళిపోతుంటే మా వాడు ఒకటి పిలిచి ఊరే మలైపూరి ఉందరా చాలా అంటే చాలా బాగుంది అన్నాడు సరే టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి మలైపూరి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట నీట్గా ఒకటి అయితే చేసేమన్నాను చేసి ఇచ్చేసారు అయితే వేసి ఇచ్చారనమాట మళ్ళీ అడిగారు నిజంగా అని అడిగాను ముందర చుట్టుకుని తినరా టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నాడు సరే అని చెప్పేసి ఒక పీస్ అయితే తిన్నా మా వాడైతే అలా చూస్తూనే ఉండిపోయాడు టేస్ట్ ఎలా ఉందని ఇంకొకడైతే అడిగాడు టేస్ట్ ఎలా ఉందో ఏంటని నాకేం తెలుసరా అన్నాడు సరే అని చెప్పేసి నేను తింటానే ఉన్నాను ఆ కోవా పూరి అయితే అదే మలై పూరి అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బయట సాఫ్ట్గా లోపల ఉన్న కోవ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అయితే మావాడు పానీపూరి దగ్గరికి అయితే వచ్చేసాడు పానీపూరి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది పైప్స్లో అనమాట అంటే మనం వాటర్ పట్టుకుంటాం కదా ఆ టైప్లో పెట్టేశారు సో మావాడు అయితే పానీపూరి తిని పానీపూరి అన్నాడు సో ఈ లోపు లాస్ట్లో నేను పావు బాజీ టేస్ట్ చేస్తానని చెప్పాను కదా బాజీ దగ్గరికి అయితే వచ్చేసాం లాస్ట్ లాస్ట్కి వచ్చేసింది అనమాట సో నేనైతే పావుభాజీ టేస్ట్ చేశాను టేస్ట్ అయితే నాకు నచ్చలేదు లాస్ట్కి వచ్చేయడం వల్ల అనుకుంటా సో ఓవరాల్ గా వైజాగ్ ఫుడ్ స్ట్రీట్ అయితే చాలా బాగుంది నైట్ అయితే మామూలుగా వైజాగ్ వచ్చినప్పుడు ఫుడ్ స్ట్రీట్ అయితే అసలు మిస్ అవుతుంది వైజాగ్ లో ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి అవన్నీ మిస్ అయ్యాను నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి